సుశీలమ్మ గారి పాట విన్నారు, జానకమ్మ గారి పాట విన్నారు, ఎవరి పాటలో మీకు ఏం నచ్చేది బాగా? అయ్యో, నేనేం చెప్పాలి, నాకు తెలియదు. ఆ ఫాదర్ మదర్ లాగానే ఎవరి మీద చా ఎక్కువ, ఫాదర్లో ఏం నచ్చింది, మదర్లో ఏం నచ్చింది, అన్నీ నచ్చింది. అన్ని నచ్చాయా? సుశీలమ్మ వాయిస్, దానితో వర్డ్స్ క్లారిటీ, ప్లస్ మెలడీ, జానకి గారి ఎక్స్ప్రెషన్. పాటలు పాడుతున్న సమయంలో బాగా మీరు రైజింగ్లో ఉన్నప్పుడు ఈ సాహిత్యం నేను పాడను అని అనుకున్న సందర్భాలు ఉన్నాయా? నాకు డబుల్ మీనింగ్ ఎలాంటిది వస్తే నాకు అర్థం కాలేదు, అర్థం అవ్వదు. తమిళ్లో ఒకసారి చెప్పాను, అది కూడా తర్వాత రాజా సార్ నాకు అడ్వైస్ చేశారు ఎలా చెప్పకూడదు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళకి ఏం కావాలో అదే లిరిసిస్ట్ రాశారు. మీ మీ జాబ్ ఏంటంటే మీ గొంతులో అది జనాలకి, జనాల మధ్యలో అది పంపించేయాలి అని, ఆ పని మాత్రం చూసుకోవని. తర్వాత నేను ఎవరి దగ్గర ఏం మాట్లాడలేదు, ఏం ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. అయితే అలాంటి నీకు కావాల్సింది నా దగ్గర ఉంది ఒకటి, నీకు కావాల్సింది అది కూడా నాకు ఏదైనా తప్పు తప్పైన ఏదైనా మీనింగ్ నాకు నా బ్రెయిన్లో రాలేదు. మీరు చెప్తున్నప్పుడు అలా దాంట్లో ఏదైనా ఉందా అని నేనే ఆలోచన చేస్తున్నాను. ఫర్ గుడ్ ఓల్డ్ టైమ్స్ సేక్ విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి అది వినబడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డి, నువ్వు విసిలేస్తే ఆంత్రా సోడా బుడ్డి. బాగా హిట్ అయ్యాయి పాటలు, ఒక్కొక్క పాట హిట్ అయ్యి సక్సెస్ఫుల్ అవుతుంటే వాట్ వాజ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ మీ జర్నీలో మీకు ప్రేక్షకులు వచ్చి చెప్పింది? బాగా పాడతారని అందరు చెప్తారు, స్పెసిఫిక్గా ఏదో ఒకటి చెప్తే మనకి మనసు బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ మూవ్డ్ యూ ఆల్వేస్? అందరూ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే తెలుగు పాట తెలుగు అమ్మాయిలు హగే పాడుతున్నారు అని, అదే నాకు చాలా సంతోషం. గీతాంజలి తర్వాత మీకు విపరీతంగా ఒక వెలుగులాగా అవకాశాలు రావడం తెలుగులో, తెలుగులో చాలా అన్ని రకాల పాటలకి. గీతాంజలి హిట్ పెద్ద హిట్ కదా పిక్చర్, దాని తర్వాత నాకు చాలా తెలుగు చాలా పాటలు పాడాను. ప్రియా 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 ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు, నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే వేళ. హౌ వాజ్ ఇట్ ఒక యంగ్ కంపోజర్ లైక్ రెహమాన్తో వర్క్ చేయడం, సీనియర్ కంపోజర్స్ లైక్ రాజా సార్తో వర్క్ చేయడం, డిఫరెన్స్? స్టైల్స్ డిఫరెంట్ ఇద్దరిది, రికార్డింగ్ స్టైలే డిఫరెంట్. అయితే రెహమాన్ సార్ మ్యాక్సిమం ఫ్రీడమ్ ఇస్తారు పాడడానికి, మనం పాడిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసుకుంటారు. రాజా సార్ది యూజువల్ ఆర్కెస్ట్రాతోనే రిహార్స్ చేసి స్ట్రైట్ రికార్డ్ చేయడం. ఉదాహరణకి బాగా మా స్టైల్స్ స్వతహాగా మీకు బహుశా ఈ పాట కూడా నాకు ఇంత ఏ రహమాన్ గారిది కూడా ఈ పాట ఉంది కదా, ఊలలల్లా ఓహో, అది కూడా చిత్ర గారు పాడినట్టు ఉండకూడదని చెప్పారు రెహమాన్. ఏదైనా డిఫరెంట్గా చాలా ఓపెన్ త్రోట్లో ట్రై చేయండి అని, అలా చాలా ఓపెన్ చేస్తే నాకు తొందరగా స్ట్రై